నన్నయ్య భట్టు అనేవాడు ఆ అనే అక్షరం కనిపెట్టకపోతే, మనకు రాయకపోతే అమ్మ అనే పదం మనకు లేదు. పరుశూరి వెంకటేశ్వరరావు గారు శ్రీ అని ఈ కథకి శ్రీకారం చుట్టూ ఉండకపోతే ఇవాళ మనందరికీ ఈ ఆనందం లేదు. 2004లో రాశాడండి ఆయన ఈ కథ. 2004లో మేము రిజిస్టర్ చేసుకున్నాం. నేను ఎవరు ఎవరు ఎవరని 2006లో ఆయన పట్టుకున్నాడండి. ఇక ఆయన వెంట దుబాయ్ వెళ్ళాడు, అక్కడ మళ్ళీ సీల్ను మార్చుకొచ్చాడు. ఆయన వెంట బ్యాంకాక్ వెళ్ళాడు, నాకు మర్చిపోలేను సార్ నేను అని మార్చుకొచ్చాడు. ఆయన ఇందాక దొంగ, అడవి దొంగ, కొండవీటి దొంగ సూపర్ హిట్లు సినిమాలు, కానీ ఆయన అంటా ఉండేవాడు నాతో, రే చిరంజీవి గారు ఏంట్రా ఈ పాత్రలు ఏంటి, ఆయన కలకాలం నిలిచిపోయే పాత్రని మనం సృష్టించలేమా అని అంటూ ఉండేవాడండి. అది ఆ పాత్ర. ఆయనకు అద్భుతంగా నచ్చేసింది ఆ కథ. కానీ బడ్జెట్, ఆ బడ్జెట్ పెట్టే వాళ్ళ కోసమే 14 ఏళ్ళు ఆగిందండి. రూపాయిని పైసలాగా ఖర్చు పెట్టాడు మహానుభావుడు రామచరణ్. 1 రూపాయి 1 పైసలాగా ఖర్చు పెట్టాడు. అందుకే ఇవాళ ఇంత గర్వంగా మనందరం కూర్చోగలిగామండి ఈ సినిమాకి. మేము ముందు 60 కోట్లు 70 కోట్లు అవుతుంది అనుకున్నాం. ఇది అసలు భయం వేసిపోతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇది అనేటువంటి. అలా ఈ కథ ఏంటి ఏంటి, మనం ఆయన ఆశయం మొన్న రాజమౌళి గారు చెప్పాడు, మీరు విని ఉంటారు, చిరంజీవి గారి ఆశయం, వెంకటేశ్వరరావు ఆశయం, భారతదేశంలో 1857లో ఝాన్సీ రాణి పోరాటమే ఉంది తప్ప అంతకు ముందు స్వరాజ్యం కోసం పోరాడిన ఒక యోధుడు ఉన్నాడు అనే నిజం. అంటే నాకు స్వతంత్రం కావాలి, మీరు నా దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి అని మొదట పలికిన గొంతు తెలుగువాడిది అనే నిజం ప్రపంచానికి చెప్పాలన్న మా తపన, ఆయన తపన. మధ్యలో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళినప్పుడు వెంకటేశ్వరరావు బాధ చూసి పోని రామచరణ్తో చేసేస్తారని అడిగారు మీరు, అది కూడా నేను మర్చిపోలేదు. వద్దండి మీరే కావాలి. పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడండి, ఏంటి అన్నయ్య అంత ఇదిగా చెప్తున్నాడు దాని గురించి ఒకసారి నాకు కథ చెప్పండి అని. అంటే ఆ కథ అంత గొప్పదండి. ఇవాళ కూడా మెసేజ్ పెట్టాను నేను, మనం ఇప్పుడు పీలుస్తున్న స్వేచ్ఛా వాయువులు మనకు అందినాయి అంటే ఆ వాయువు ఒకడు వదిలేశాడు, అక్కడ ఊపిరి ఆగిపోయింది, ఉరికమ్మానికి అప్పచెప్పాడు ఆయన ఊపిరిని. అంత మహానుభావుడి చరిత్రని మనం గ్రంథస్థం చేయటం కాదు, తెర మీదకి తీసుకురావాలి.